అటు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో పుష్కర స్నానాలకు యాత్రికులు బారులు తీరుతున్నారు. అయితే తెల్లవారుజాము నుండే యాత్రికులు క్యూలో నిలబడి వీరేశ్వర స్వామి దర్శనానికి వేచి చూస్తున్నారు. అయినా అధికారులు అనుమతివ్వడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. 12 ఏళ్లకొచ్చే పుష్కరాలకు ఎంతో ప్రాముఖ్యత. అందునే ఈసారి వచ్చిన పుష్కరాలు 144 ఏళ్లకు వచ్చిన పుష్కరాలు. ఈ పుష్కరాలు మహాపుష్కరాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ పుష్కరాలను ఎంతో ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తం 97 ఘాట్లలో ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. అటు నర్సాపురం నుంచి ఇటు పోలవరం వరకు కూడా ఈ పుష్కరాలు మహాఘాట్లన్నీ కూడా భక్తులతో నిండిపోతున్నాయి. మనం పట్టిసీమ ఘాట్లో ఉన్నాం. ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వీరేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. శివరాత్రి నాడు ఈ వీరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే ఈ పట్టిసీమ క్షేత్రం అంటే తెల్లవారుజాము నుంచి కూడా ఎంతో ఇతిహాస చరిత్ర గల క్షేత్రం కాబట్టి ఇక్కడ పుష్కర స్నానం చేస్తే ఎంతో పుణ్యమనే ఉద్దేశంతో జిల్లాలోని యాత్రికులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఇక్కడికి తరలివస్తారు. మనం చూడవచ్చు ఇక్కడ నుంచి ఈ గోదావరి దాటి అవతలికి వెళ్తే వీరేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ వీరేశ్వర స్వామి టెంపుల్లో దర్శించుకోవడం ఇక్కడకు వచ్చే భక్తుల యాత్రికుల ఆనవాయితీగా ఉంటుంది. అలాగే ఇక్కడ హారతులు కూడా ఇక్కడ ఎవరు ఇస్తారు. అట్లాగే మనం చూడవచ్చు అనేక మంది యాత్రికులు ఇక్కడికి తరలి రావడానికి కారణం ఏంటంటే ఈ చుట్టూ కూడా పాపికొండలు, పోలవరం, సుందర ప్రదేశ తీరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది తరలివచ్చే ఈ పుష్కరాలకు ఒక పట్టిసీమలోనే ఇంచుమించు 10 లక్షల మంది యాత్రికులు ఇక్కడికి వస్తారనే అంచనా ఉంది. ఈరోజు గోదావరి తల్లి పుట్టినరోజు కావడంతో వేలాదిగా తరలివచ్చారు. మనం ఈ పట్టిసీమ క్షేత్రంలో ఇప్పుడు ఉన్నాము. ఇక్కడే కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్నో పుష్కరం ఇది. ఇది ఫస్ట్. మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది చూడడానికి. స్నానం చాలా వచ్చేసాక గుళ్ళోకి వెళ్దాం చూస్తున్నాం. ఈ పట్టిసీమ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది? ఇది పట్టిసీమ అంటే ఈ చాలా మంది తొలి పుష్కరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నో పుష్కరాలకు ఇక్కడికి వచ్చి చూసిన వారు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఒకటే ఫీల్ అయ్యేది, ఈ పుష్కరాల్లో పుణ్యం వస్తుంది. అలాగే సుందర ప్రదేశాలను మనం చూడవచ్చు అనే ఉద్దేశంలో కూడా చాలా మంది వస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చామండి. వెస్ట్ గోదావరి ఏలూరు. ఏలూరు నుంచి వచ్చామండి. నైట్ వచ్చాము. అయితే లాంచ్ నుంచి అటేపుకి వెళ్దారంటే పొద్దున్నే తెల్లారగట్లేసి 4 గంటలకి స్నానాలు అయిపోయినాయండి. వెళ్దామంటే అవన్నీ బూడిపోయినాయి. ఇసుక వేసుకున్నట్లు అక్కడ శివాలయానికి వెళ్ళారంటే 10 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే పొద్దున్నీ ఇదిగో అంటారు, అదిగో అంటున్నారు, ఇదిగో గంట అన్నారు, కానీ అవ్వలేదండి. ఇంకా చాలా టైం పట్టుద్దంట. ఇంకా గంట గంటన్నర పడుద్దాం. మీరే ఊరు నుంచి వచ్చారు? ఏలూరు అండి. వాతావరణం అనుకూలం లేని దాన్ని బట్టి వాళ్ళు కూడా టైం తీసుకుంటానికి కారణం అండి. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పట్టిసీమ క్షేత్రం? ఇక్కడ దాకా వచ్చాం కదా, దర్శనానికి వెళ్ళలేదనే బాధపడుతున్నాం అండి. అయితే ఇక్కడ గోదావరి దాటించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. తెల్లవారుజామున ఉదయాన్నే ఇక్కడ పడవ ప్రయాణం చేయడానికి ఇక్కడ అధికారులు ఒప్పుకోవడం లేదు. దాంతో ఉదయాన్నే వచ్చే భక్తులంతా స్వామిని దర్శించుకోలేకుండా ఇంటికి వెళుతున్నామనే నిరాశ మాత్రం వీరిలో ఎక్కువవుతుంది. 10 గంటల నుంచి వీరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇటు బోట్లు కానీ పడవలు కానీ నడిపే అవకాశం ఉంది. అయితే ఉదయాన్నే వచ్చేవారు మాత్రం ఇబ్బందులు పడక తప్పడం లేదు. కెమెరామెన్ రాజేష్తో సీతారామరాజు, ఎక్స్ప్రెస్ టీవీ, పట్టిసీమ.